ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలో కొన్ని కార్లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కొన్ని కార్లు వేరువేరు కారణాలతో మార్కెట్లోకి రాలేకపోయాయి. అసలు పూర్తిగా మనదైన పరిజ్ఞానంతో తయారైన ఆ తొలితరం కార్లేవి, అవి అంతరించిపోవడానికి కారణాలేంటి, ఈ వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1, హెచ్ఏఎల్ పింగ్లే 1950. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ అంటే రక్షణ శాఖ కోసం ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్లు, ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లు, బోయింగ్తో టైఅప్ అయిన స్వదేశీ విమానాల తయారీ సంస్థ అనుకుంటారు చాలామంది. కానీ 1950లో హెచ్ఏఎల్ నుంచి ఓ కారు సిద్ధం చేశారని మీకు తెలుసా? ఎస్, హెచ్ఏఎల్కు జనరల్ మేనేజర్గా పనిచేసిన పింగ్లే మధుసూదన్ రెడ్డి 70 ఏళ్ల క్రితం 3 ప్రోటోటైప్ కార్లు సిద్ధం చేయించారు. ఆయన పేరు మీదుగానే వాటికి హెచ్ఏఎల్ పింగ్లే అనే పేరు కూడా పెట్టారు. 4,600 రూపాయల ధరతో 7 HP 2-స్ట్రోక్ ఇంజన్ కార్ను తయారు చేయించిన పింగ్లే మొత్తం ఇలాంటివి 7,000 కార్లు తయారు చేయించాలని ప్రణాళికలు రచించారట. కానీ ఎందుకో తెలియదు, ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. 1970 వరకు హెచ్ఏఎల్ బెంగళూరు పరిసరాల్లో, హైదరాబాద్ నుమాయిష్లోనూ కనిపిస్తూ సందడి చేసేది హెచ్ఏఎల్ పింగ్లే కారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ కారు మాయమైపోయింది. కారణాలు తెలియదు, కానీ అప్పటి నుంచి పింగ్లే కుటుంబం సైతం ఈ కారు ఆనవాళ్ల కోసం వెతికింది. ఆఖరుకు 50 ఏళ్ల తర్వాత ఇటీవలే హైదరాబాద్ స్క్రాప్ యార్డ్లో పూర్తిగా పాడైపోయిన స్థితిలో కనిపించింది పింగ్లే కారు. అప్పటి ప్రధాని నెహ్రూ ప్రశంసలు అందుకున్న కారు ఇలా దీనస్థితిలో కనిపించడం దురదృష్టకరమైన, అసలు లేదు పోయిందనుకున్న కారు కనిపించడం ఓ రకంగా ఆనందమే. నెంబర్ 2, మీరా కార్ 1949. టాటా నానో రిలీజ్ అయినప్పుడు దేశంలో మొట్టమొదటి మినీ కారు ఇదే అనుకున్నారు చాలామంది. కానీ కాదు, దేశంలో తొలి చిన్న కారు మీరా. మీరా ఆటోమొబైల్స్ అధినేత శంకర్ కుల్కర్ణి 12,000 రూపాయల ఖర్చుతో దీన్ని రూపొందించారు. 4 కూర్చునేందుకు వీలుండే ఈ కారు 19 హార్స్పవర్ ఇంజిన్తో లీటర్ పెట్రోల్కు 19 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా రూపొందించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం, భరించలేని ఎక్సైజ్ డ్యూటీస్తో ఆ సంస్థ పూర్తిగా దెబ్బతింది. మీరా కారు మార్కెట్లోకి రాకుండానే కనుమరుగైపోయింది. నెంబర్ 3, బజాజ్ పీటీవీ 1980. మనకందరికీ బజాజ్ క్యూట్ తెలుసు కదా. 1980స్లో ఆటోరిక్షా బిజినెస్లో బజాజ్దే మేజర్ ప్లేయర్. ఎప్పుడైతే నాటి కేంద్ర ప్రభుత్వం ఆటోలపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందో అప్పుడు దాని నుంచి బయటపడేందుకు బజాజ్ ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. ఆటోకే కొంచెం రీమోడల్ చేసి హ్యాండిల్ బార్ ప్లేస్లో స్టీరింగ్ పెట్టి బ్యాక్ సైడ్ ర్యాక్ ఇచ్చి బజాజ్ పీటీవీ అని రిలీజ్ చేసింది. 4 కూర్చోగలిగే కెపాసిటీతో విడుదలైన ఈ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లీటర్కు 26 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా రూపొందించారు. కానీ ఎందుకో తెలియదు, ఇవి మార్కెట్లో పెద్దగా విడుదల కాలేదు. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాయి. నెంబర్ 4, సిఫానీ డాల్ఫిన్ 1982. ఈ లిస్టులో అసలు ప్రొడక్షన్ స్టేజ్కి కూడా వెళ్ళని కారు ఇదే. కానీ అంతకుముందే ర్యాలీ రేసుల్లో పాల్గొనడం ద్వారా మంచి పేరు సంపాదించింది సిఫానీ డాల్ఫిన్. ఫైబర్ గ్లాస్తో తయారైన ఈ కారు వెయిట్ రేషియో పోల్చుకుంటే అద్భుతమైన కారు. దీనికి మొదట్లో లెమన్ కార్ అని పేరు పెడదాం అనుకున్నారంట. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనిపించడంతో ఓవరాల్గా కార్ సేఫ్టీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. మారుతి 800 ఈలోపు మార్కెట్లో లాంచ్ అవడంతో రేసుల్లో సందడి చేసిన ఈ సిఫానీ డాల్ఫిన్ ఇండియన్ మార్కెట్లో కనిపించలేదు ఆ తర్వాత. నెంబర్ 5, అరవింద్ బేబీ మోడల్ 3 1966. ట్రావెన్కోర్ మహారాజు విపి తంపి కేఏ బాలకృష్ణన్ మీనన్ను తన ఆస్థానంలో నియమించుకున్న తర్వాత తమ సంస్థానం కోసం ఓ కారును తయారు చేయాలని కోరారు. అప్పుడు అరవింద్ బేబీ మోడల్ 3ని తయారు చేయించారు. వాస్తవానికి భారత్లో ఓ చిన్న గ్యారేజ్లో తయారైన మొట్టమొదటి కారు ఇదే అని చెప్పుకోవచ్చు. దీన్నేమి ఇంజనీర్లు తీర్చిదిద్దలేదు, కేవలం కేఏ బాలకృష్ణన్ మీనన్ సూచనలు ఇస్తే కొంతమంది కంసాలులు దీన్ని తయారు చేశారంట. భారత ప్రభుత్వం నుంచి ఈ కారు తయారీకి మద్దతు లభించకపోవడంతో భారత ఆటోమొబైల్ హిస్టరీకి ఓ చిహ్నంలా మిగిలిపోయింది అరవింద్ బేబీ మోడల్. ఇప్పుడు మళ్ళీ అరవింద్ను రీమోడల్ చేసి తయారు చేసేందుకు కేరళ గవర్నమెంట్ సహకారంతో కొన్ని స్టార్టప్లు కృషి చేస్తున్నాయి. సో ఇవి ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీకి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన టాప్ 5 డిసప్పియర్డ్ కార్స్.